హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో క్వశ్చన్ ఈ కింది వాటిలో మొట్టమొదటి గిరిజన సభ ఏది మొట్టమొదటి గిరిజన సభ ఏంటంటే విధాత ఆప్షన్ ఏ నెక్స్ట్ ఉపనిషత్తుల సారాంశం ఏమిటి ఉపనిషత్తుల యొక్క సారాంశం ఏంటంటే సారాంశం ఏంటంటే తత్వం నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వారిలో పరిపాలన క్రమాన్ని వరుస క్రమంలో రాయండి ఆన్సర్ ఫస్ట్ ఏంటంటే గ్రీకులు నెక్స్ట్ శకులు నెక్స్ట్ కుషానులు నెక్స్ట్ ఈ కింది వారిలో పరిపాలన క్రమాన్ని బట్టి వరుస క్రమంలో అమర్చండి ఆన్సర్ ఫస్ట్ ఏంటంటే శంబాజీ నెక్స్ట్ రాజారాం నెక్స్ట్ ఛత్రపతి సాహూజీ నెక్స్ట్ వచ్చేసి రెండవ శివాజీ ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ హరప్ప నాగరికతలో మొత్తం శాసనాల సంఖ్య ఎంత ఆన్సర్ ఆప్షన్ బి మూడు వేల శాసనాలు నెక్స్ట్ క్వశ్చన్ పురాతన వేదకాలంలో వేదకాల ప్రజలకు తెలియని జంతువు ఏమిటి తెలియని జంతువు ఏంటంటే ఆప్షన్ సి సింహం నెక్స్ట్ సంఘం యుగకాలంలో సంఘం అనే యుగ కాలంలో ఉమనార్ అనగా ఎవరు ఉమనార్ అనగా ఎవరు ఆన్సర్ ఉమనార్ అనగా ఏంటంటే ఉప్పును అమ్మి ఉప్పును అమ్మేటటువంటి చిల్లర వర్తకుడు ఉమనార్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్య కాలం నాటి ప్రధాన పండుగ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి శివరాత్రి నెక్స్ట్ వన్ విజయనగర కాలంలో గౌడ అనగా ఏమిటి గౌడ అనగా గ్రామ ప్రధాన అధికారి నెక్స్ట్ క్వశ్చన్ రాయచూర్ అంతర్వేదిని ఆక్రమించిన బహుమణి రాజు ఎవరు రాయచూర్ అంతర్వేదిని ఆక్రమించిన బహమణి రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిరోజ్ షా నెక్స్ట్ ఈ కింది వారిలో ఏ గుప్తరాజు బౌద్ధ మతంలోకి మారి నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు ఆన్సర్ మొదటి కుమారగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల కాలంలో పుగా అనగా పుగ అనగా ఏంటంటే వర్తకుల సంఘం నెక్స్ట్ ఈ కింది వాటిలో ఏ శాసనం హర్షుడు వల్లభిని ఆక్రమించిన సమాచారాన్ని గురించి తెలిపింది ఆన్సర్ ఆప్షన్ బి ఐహౌలు శాసనం నెక్స్ట్ ఈ కింది వారిలో విదేశీ రచయితలను వరుస క్రమంలో అమర్చండి ఆన్సర్ ఫస్ట్ ఏంటంటే ప్లీని ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మెగస్తనీస్ నెక్స్ట్ టాలమీ నెక్స్ట్ వచ్చేసి ఫాహియాన్ నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఈ కింది వాటిలో ఢిల్లీ సుల్తాన్ల ఢిల్లీ సుల్తాన్ల యొక్క సామ్రాజ్యం క్షీణించడానికి గల కారణం ఏమిటి ఆన్సర్ బలహీనమైన ప్రభుత్వం తైమూర్ దండయాత్ర స్పష్టమైన వారసత్వ విధానం లేకపోవడం ఇవన్నీ కూడా ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం క్షీణించడానికి ఉన్నటువంటి కారణాలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ తులసీదాస్ రామచరిత్ర మానస్ను ఎవరి కాలంలో రాశారు ఆన్సర్ అక్బర్ కాలంలో రాశారు నెక్స్ట్ క్వశ్చన్ బాబర్ ప్రా బాబర్ ప్రారంభంలో ఎక్కడి నుంచి భారతదేశానికి వచ్చారు ఆన్సర్ ఫర్గనా ఫర్గనా నుంచి భారతదేశానికి వచ్చారు నెక్స్ట్ కింది వారిలో ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో దక్షిణ ప్రాంతంలోని తమిళ భూభాగం వరకు విస్తరించను ఆన్సర్ ఆప్షన్ సి ఔరంగజేబు నెక్స్ట్ శివాజీ తన చిన్నతనంలో తన చిన్నతనంలో అత్యంత ప్రభావం చూపినటువంటి ముఖ్యమైన వారెవరు ఆన్సర్ ఆప్షన్ డి జిజియాబాయి అంటే శివాజీ యొక్క గురువు నెక్స్ట్ షాజీ బోమ్స్లే వీరు తండ్రి అదేవిధంగా దాదాజీ కొండదేవ్ వీరు కూడా గురువు నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ పరిపాలనలో ఆర్థిక మంత్రిని ఏమని పిలిచేవారు ఆన్సర్ అమాత్య అని పిలిచేవారు నెక్స్ట్ క్వశ్చన్ శివాజీ అష్టప్రధానుల్లో సేనాపతికి గల మరొక ఏమిటి సేనాపతికి గల మరొక పేరు ఆన్సర్ సర్ ఈ నౌబల్ నెక్స్ట్ ఈ కింది వారిలో ఆగ్రా మోతీ మసీదును నిర్మించింది ఎవరు ఆగ్రా మోతి మసీదును నిర్మించింది ఎవరు ఆన్సర్ షాజహాన్ నెక్స్ట్ ఈ కింది వారిలో మరాఠా పాలకులలో చాణిక్యుడు అని ఎవరిని అంటారు ఆన్సర్ ఆప్షన్ డి నానా ఫడ్నవీస్ నానా ఫడ్నవీస్ను అంటారు నెక్స్ట్ ఈ కింది వారిలో ఎవరిని బొంబాయి త్రయంగా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి ఫిరోజా మెహతా కేటీ తెలంగ్ ఇంకా బద్రుద్దీన్ త్యాబ్జీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో సరి అయినది ఏమిటి సరి అయినది ఏంటంటే బాంబే సమాచార్ ఇది గుజరాత్ మొదటి పత్రిక అదేవిధంగా దిగ్దర్శన్ దిగ్దర్శన్ అనేది మొదటి బెంగాలీ పత్రిక అదేవిధంగా మద్రాస్ మెయిల్ అనేది మొదటి సాయంకాల పత్రిక నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరంలో అమల్లోకి వచ్చిన అంశం ఏమిటి అమల్లోకి వచ్చినటువంటి అంశం ఏంటంటే ఆప్షన్ డి ఆప్షన్ డి మతపరమైన వైకల్యాల చట్టం మతపరమైన వైకల్యాల చట్టం ఇంకా హిందూ వివాహ చట్టం దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరంలో ప్రపంచ సర్వమత సమ్మేళనం అనేది ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి చికాగోలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో అహర్ ఉద్యమంలో శాశ్వత సభ్యులను గుర్తించండి అహర్ అనే ఉద్యమంలో శాశ్వత సభ్యులు ఆన్సర్ ఆప్షన్ బి ఆప్షన్ బి చూద్దాము ఫస్ట్ హకీమ్ అజ్మల్ ఖాన్ నెక్స్ట్ వచ్చేసి హసన్ ఇమమ్ నెక్స్ట్ వచ్చేసి మౌలానా జాఫర్ ఖాన్ నెక్స్ట్ వచ్చేసి మహజర్ ఉల్ హక్ ది ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ఏ చట్టం ద్వారా అధికారికంగా విద్యను భారత నియంత్రణలోకి తీసుకొచ్చారు ఆన్సర్ ఆప్షన్ ఏ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో సరి అయిన దాన్ని గుర్తించండి సరి అయిన దాన్ని సరి అయినటువంటి దాన్ని గుర్తించండి ఆన్సర్ దీనబంధు సిఆర్ దాస్ గారు దేశ బంధు సిఎఫ్ ఆండ్రూస్ అదేవిధంగా ఈ పంజాబ్ ఇవన్నీ కూడా సరి అయినటువంటివి నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వారిలో ఏ ఇంగ్లీష్ అధికారి జహంగీర్కు ఖాన్ అనేటటువంటి బిరుదును ఇచ్చారు ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ ఏంటంటే సి హకిన్స్ నెక్స్ట్ క్వశ్చన్ పంజాబ్ హిందూ సభను పంజాబ్ హిందూ సభను స్థాపించిన సంవత్సరం ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొమ్మిది నెక్స్ట్ ఈ కింది వాటిలో సరి అయిన దాన్ని గుర్తించండి సరి అయినటువంటిది ఏంటంటే ది ఇండియన్ అన్రెస్ట్ ది ఇండియన్ అన్రెస్ట్ లోకమాన్య తిలక్ నెక్స్ట్ ఆన్ బ్రిటిష్ ఇండియా దాదాబాయి నవరోజీ ది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వీడి సావర్కర్ ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ బ్రిటిష్ వారి కాలంలో మొట్టమొదటి లా కమిషన్ అనేది ఎవరి కాలంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ మెకాలే వీరి యొక్క కాలంలో ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ పదహారవ తేదీ నాడు ఇండిపెండెంట్ పార్టీని స్థాపించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి మోతీలాల్ నెహ్రూ గారు ఇంకా మదన్ మోహన్ మాలవ్య నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఈ కింది వారిలో బాంబే త్రయం కానటువంటి వారిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ సి త్రయం కానటువంటి వారు ఎవరంటే ఫిరోజా మెహతా నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో సరి అయిన జతను గుర్తించండి సరి అయినటువంటి జతను గుర్తించడం అవి ఏంటంటే హిందూ స్వరాజ్ మహాత్మ దీన్ని మహాత్మా గాంధీ గారు ది ఇండియన్ స్ట్రగుల్ సుభాష్ చంద్రబోస్ గారు నెక్స్ట్ వచ్చేసి ఎనేషన్ ఇన్ మేకింగ్ సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఇవన్నీ కూడా సరి అయినటువంటివి దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడు కానటువంటి వారెవరు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడు కానటువంటి వారెవరంటే బాలగంగాధర్ తిలక్ వీరు అధ్యక్షుడు కాదు జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షులే బద్రుద్దీన్ క్యాబ్జీ గారు కూడా ఇంకా మోతిలాల్ నెహ్రూ కూడా దీని ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింద ఈ కింది స్థాపించినటువంటి సంస్థలను సరైన క్రమంలో అమర్చండి సరి అయినటువంటి క్రమంలో అమర్చడం చూద్దాము బ్రహ్మ బ్రహ్మసభ బ్రహ్మ సభ ఫస్ట్ ఆర్య సమాజ్ మద్రాస్ మహాసభ మద్రాస్ మహాజన సభ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏమిటి తప్పుగా జతపరిచింది ఏంటంటే ఆప్షన్ సి సాధారణ బ్రహ్మ సమాజం అనేది రజనీకాంత్ సేన్ ఇది తప్పుగా జతపరిచింది సరే అయినటువంటివి ఏంటంటే ఆప్షన్ ఏ ప్రార్థన సమాజం డాక్టర్ ఆత్మరామ్ పాండురంగ గారు నెక్స్ట్ భారతీయ బ్రహ్మ సమాజం కేశవ చంద్రసేన్ గారు ఇంకా ఆది బ్రహ్మ సమాజం అనేది దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వారిలో బాంబే ల్యాండ్ అసోసియేషన్ ప్రారంభించింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి ఎన్ఎం రారు గారు ఎంఎంఎన్ ఎన్ఎం రారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో సరిగా అనేది ఏమిటి సరిగా అనేది జతపరచ అనేది ఏంటంటే పబ్నా వ్యవసాయ లీగ్ అనేది మహారాష్ట్ర ఇది సరిగా జతపరచలేదు సరి అయినటువంటివి ఏంటంటే కిసాన్ సభ ఉత్తరప్రదేశ్ మోప్లా తిరుగుబాటు కేరళ బార్డోలి సత్యాగ్రహం గుజరాత్ ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో ది లాస్ట్ మొఘల్ ది పాల్ ఆఫ్ ది సారీ ది లాస్ట్ మొఘల్ ది పాల్ ఆఫ్ ఎ ఢిల్లీ డైనాస్టీ ఇన్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అనే పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ విలియం దార్లింపుల్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో హత్య చేయబడిన ఏకైక వైస్రాయి ఎవరు ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ మేయో నెక్స్ట్ వన్ ఈ కింది వారిలో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది సంవత్సరంలో కలకత్తా నుంచి ఢిల్లీ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డు నిర్మాణం ప్రారంభించింది ఎవరు ఆన్సర్ లార్డ్ అక్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వారిలో ఎవరు బెంగాల్లోని హుగ్లీలో ఫ్యాక్టరీ స్థాపించడానికి అనుమతి జారీ చేశారు ఆన్సర్ ఆప్షన్ బి షాగజా నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వారిలో బీహార్కు డిప్యూటీ దివాన్ రాబర్ట్ క్లైవ్ ఎవరిని నియమించారు ఆన్సర్ రాజా సీతా బ్రాయ్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్